కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆశించిన రీతిలో ధాన్యం సేకరణ కొనసాగుతోంది. ఒక మిల్లుపై నమోదైన పోలీస్ కేసుతో మిల్లర్లు బెట్టు చేసి 2 రోజుల పాటు దిగుమతులు నిలిపివేశారు. తాలు పేరిట రైతులను మోసం చేస్తున్న ఘటన తిప్పర్తి కొనుగోలు కేంద్రంలో వెలుగుచూసింది. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో నల్గొండ, సూర్యాపేట జిల్లాలు పోటాపోటీగా ధాన్యం కొంటుండగా యాదాద్రి జిల్లాలో ప్రక్రియ నిదానంగా సాగుతోంది. 15 రోజుల గణాంకాల్ని పరిశీలిస్తే నల్గొండ, సూర్యాపేట జిల్లాలు రాష్ట్రంలోని 2-3 స్థానాల్లో నిలిచాయి. నాణ్యమైన సరుకు తీసుకురావాలన్న నిబంధనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా తాలు పేరిట 41 కిలోల సంచిలో 45 కిలోలకు పైగా తూకం వేస్తూ రైతులను నిలువునా ముంచుతున్న వైనం తిప్పర్తిలో బయటపడింది. ఒక్కో సంచికి 4 కిలోలకు పైగా వడ్లను అదనంగా తీసుకోవడంపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొనుగోలులో జాప్యం పైన అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 13 రోజులు యాడికి 2 రోజులు అండబోసినాం, ఎగబడ ఎగబెట్టినాం, కప్పేసి పెట్టినాం. మా కాడి రాకతోనే ఇక్కడికైనా రోజు ఇది అవుతుంది. 4 రోజులు యాడికి బంద్ అయ్యి తాలు ఎక్కువ ఉందని పట్టిన రాసులే మళ్ళీ బట్టాలని అంటారు. కిలో ఇస్తాం మేము బట్టలేమని అంటే మాట్లాడాలి వాళ్ళతోనే. వాళ్ళు 2 కిలోలు కావాలంటారు, 3 కిలోలు కావాలంటారు అని వాళ్ళు అన్నారు. 6 తారీఖు నుంచి పోసి ఇక్కడనే నిల్చున్నాను. వడ్లు ఎండ పోసుకున్నా, చీరలు అంటలేరు. మళ్ళీ మాచర్ చూస్తారు, వస్తారు, పెద్దలు వస్తారు, చిన్నలు వస్తారు అనే చెట్లు మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడలేదు. 500 కూలు ఇచ్చి కూడా పూపిస్తే చిలుకులు వచ్చే వరకు ఈ కుప్ప ఇన్నే ఉంది, ఆ కుప్ప అయినే ఉంది. ఇక ఒక దగ్గర పోద్దామంటే దయచేసి మీరు వడ్లు కొనాలి. ఎట్లా చేసైనా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 4 రోజులు అవుతుంది వడ్లు ఎవరు కొంటలేరు. మా బాధ చూస్తలేరు, మా కష్టం చూస్తలేరు. మీరేమో నీడ కూర్చుంటుర్రు, మమ్మల్ని ఏమి ఎండలో బాధ పెడుతుండ్రు. రైతు మన మొత్తం తడిసి ఆగమయ్యి మేము చాలా బాధపడుతున్నాం. వడ్లు వంతున్నాయి, మరి మేము కొంటోళ్ళు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? దయచేసి మీరు ఎట్లా చేసైనా కూడా మా వడ్లు కొనాలి. మీరు గిన్నె కావాయి, గన్ని కావాయి, 10 పుట్లు 20 పుట్లు ఉండే, అవి ఎట్లా ఎగబట్టగలుగుతాం? పొద్దున 5:30కి వచ్చినాం, ఇప్పటిదాకా కూడా మాకు అన్నం లేదు. ఆగ్గారంలో వస్తున్నాం అంటారు, వాళ్ళు వస్తలేరు. వడ్లు కొనమంటే తాలు ఉన్నది అది ఉన్నది అని ఏదో మాటలు చెప్తున్నారు. ఏమేమి సార్ అంటే వడ్లు ఎగబోయి తాలు ఉంది అది ఉంది అంటారు. రైతుకే అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ, మాకు పట్టాలు ఇబ్బంది ఉంది. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో 7 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. తాలు విషయంలో రైతులు, అధికారులు, మిల్లర్ల మధ్య పేచీ నడుస్తోంది. కొన్ని కేంద్రాల్లో తాలు పేరిట క్వింటాలుకు అదనంగా ధాన్యం తీసుకుంటుండగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎందుకులే గొడవ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చింతపల్లి మండలం నసర్లపల్లి రైస్ మిల్లును టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేయడం వివాదానికి దారితీసింది. నిరసనగా నల్గొండ జిల్లాలో మిల్లర్ల సంఘం 50 మిల్లుల్లో దిగుమతుల్ని నిలిపివేసింది. అధికారులు వారితో చర్చలు జరిపి తిరిగి యథావిధిగా రవాణా సాగేలా చర్యలు తీసుకున్నారు. అనుకున్న లక్ష్యంలో ఇప్పటిదాకా 30% కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ రోజు వరకు 2,05,000 వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. చిన్న చిన్న సమస్యలు మినహా మిగతా అంతా కూడా సజావుగానే సాగుతుంది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే ధాన్యం సేకరణ చేస్తూ 30,000 రైతుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. కొంచెం పెండింగ్ ఉన్న పేమెంట్ కూడా ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ విభాగాల్లోని శాఖలు సమన్వయం కొరబడుతోంది. కీలక సమయంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని యంత్రాంగం భావిస్తోంది. అందుకే సమస్యను త్వరగా పరిష్కరించింది.